వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్. ఇవాల్టి మసి మన డ్రింక్ హెల్త్ డ్రింక్ అండి. ఇది చాలా చాలా యూజ్ ఉంటుంది తాగటం వల్ల. ఇది నేను ఎక్కడా చూసి ఏమీ చెప్పట్లేదండి, నేను యూజ్ చేశాను ఇది, దీని రిజల్ట్ పొందాను, అందుకనే మీకు ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ డ్రింక్ అండి, ఎటువంటి డౌట్ లేకుండా తాగేయచ్చు, దీని నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఇదిగా వెయిట్ లాస్ ఉంటుంది, రిజల్ట్ కనిపిస్తుంది మీకు వితిన్ 1 మంత్లో. అందరు పెట్టినట్లు ఒక 10 డేస్లో 20 డేస్లో మీరు మొత్తం తగ్గిపోతారు, 10 కేజెస్ 15 కేజెస్ అని నేను చెప్పట్లేదండి. ఏదైనా వచ్చినంత తొందరగా వెళ్ళదు కదండి, అలానే వచ్చిన మన వెయిట్ కూడా ఎలా వెయిట్ గెయిన్ చేసామో అలానే ఒక ప్రాసెస్లో వెయిట్ వెళ్తుందే. కానీ మనం ఇలా తాగాం, ఒక 10 డేస్ తాగేసాం, వెంటనే వెయిట్ లాస్ అవ్వలేదు అనుకుంటే అది ఎప్పుడు జరగదండి, అది కరెక్ట్గా అవ్వనే అవ్వదు. నేనే దానికి ఎగ్జాంపుల్. నేను 10 కేజెస్ వెయిట్ తగ్గానండి 2 మంత్స్లో. ఇది కంపల్సరీగా చెప్తాను, ఈ డ్రింక్ తాగటం వల్ల కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే, ఈ డ్రింక్ తాగుతూ మనం కొంచెం ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేశామంటే కంపల్సరీగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది అండి. ఎక్సర్సైజ్ అంటే మీరే జిమ్ములకి వెళ్ళి ఎక్కడో ఏం చేయక్కర్లేదండి, స్కిప్పింగ్ ఆర్ వాకింగ్. మీకు కుదిరితే వాకింగ్ చేయడం చాలా బెస్ట్, 1/2 అవర్. లేదు మాకు వాకింగ్ కుదరదు అనుకుంటే జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ స్కిప్పింగ్ చేశారంటే ఈ డ్రింక్ యూస్ తీసుకుంటూ చాలా యూజ్ అవుతుందండి. మీకు ఫ్యాట్ చాలా బర్న్ అయిపోతుంది. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎలా గెయిన్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా, దానికి కూడా స్పెషల్ ఏమీ అవసరం లేదండి. మనం ఏమీ తీసుకోవాల్సిన లేదు, మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటా ఎర్లీ మార్నింగ్ లెగుస్తూనే ఫస్ట్ చేయాల్సిన పని ఈ డ్రింక్ తీసుకోవడం. పర్ ఎంటీ స్టమక్ తోటి ఈ డ్రింక్ తీసుకొని మనం ఎంత వీలైతే ఎంత వేడిగా తాగగలమో అంత వేడిగానే చల్లగా అయిపోవాలి, బాగా కాలిపోతూ ఉండాలని ఏం లేదు. మీరు ఎంత తీసుకున్నారంటే మనం ఇచ్చే ఈ డ్రింక్ మీరు చాలా బెనిఫిట్స్ పొందుతారండి, నాకు కంపల్సరీగా చెప్తారు మా రిజల్ట్ ఇలా ఉంది అని. కరెక్ట్గా 1 మంత్ కంటిన్యూగా వాడండి, 1 మంత్ తర్వాత మీకే కనిపిస్తుంది రిజల్ట్. 10 డేస్ నుంచే మీకు రిజల్ట్ కనిపిస్తుందండి, 1 మంత్లో మీ బాడీలో చేంజ్ కనిపిస్తుంది, 10 డేస్లో మీకు లోపల మీ హెల్త్ ఎలా ఉందనేది మీకు డిఫరెన్స్ కనపడుతుంది. బట్ 1 మంత్లో మీకు కంపల్సరీగా మీ బాడీ డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా హెల్దీ అండి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, మన అందరికీ తెలిసిందే కదా దీంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయండి. జీలకర్ర వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్ని తగ్గించుకుంటాం జీలకర్ర యూజ్ చేయడం వల్ల. వాము మలబద్ధకం తగ్గిపోతుంది, మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. అండ్ అల్లం తీసుకోవడం వల్ల ఏమవుతుందండి, జింజర్ మన ఎముకల్లో గట్టితనం వస్తుందండి అల్లంలో. మీకు బ్యాక్ పెయిన్ అలాంటి సమస్యలు కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి, ఎట్ ఏ టైం తగ్గిపోతాయి అని నేను చెప్పట్లేదు, కొద్ది కొద్దిగా ఆ బ్యాక్ పెయిన్ సమస్య కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇమ్యూనిటీ పవర్ని కూడా ఇస్తుందండి. మనం దీంట్లో యూజ్ చేసే ఈ మిరియాలు, చెక్క, లవంగ ఇవన్నీ గొంతులోని ఆ బ్యాక్టీరియాని రిమూవ్ చేసేస్తుంది. మనం తీసుకునే ఈ మిరియాలు అండ్ చెక్క, లవంగ వీటి యొక్క ఘాటుతోటి మన గొంతు చాలా క్లియర్ అయిపోతుందండి. జలుబు సమస్య కూడా మీకు తొందరగా దరిచేరదు. సీజన్ మారినప్పుడే చాలామందికి జలుబు సమస్యలు వస్తుంటాయి కదా, జలుబు దగ్గు ఆ సమస్యలు అవి కూడా మీ దరిచేరవండి. ఇది మేము ఓవరాల్ మా ఫ్యామిలీ మొత్తం తీసుకునే డ్రింక్ అండి, ఇది మా చిన్న పిల్లలకు కూడా ఇస్తాము, మీరు కూడా యూజ్ చేయండి. ఓకే, యూజ్ చేసి ఎలా ఉందనేది కూడా నాకు చెప్పండి. ఇప్పుడు ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలి అనేది చూద్దామా, వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. పొద్దున్నే పరగడుపున ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆ డ్రింక్ కోసం మనం ఏమేమి పదార్థాలు కావాలో, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం చిన్న అల్లం ముక్క, మిరియాలు, జీలకర్ర, వాము, చెక్క, లవంగ ఇవన్నీ తీసుకోవాలండి. ఈ చెక్క, లవంగ, మిరియాల వల్ల మనకి రొంప అలాంటి సమస్యలన్నీ, త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గిపోతాయి, అందువల్లనే యూజ్ చేస్తామండి. ఇప్పుడు అలానే నీళ్లు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. ఈ 2 గ్లాసెస్ని 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. మనం ఆల్రెడీ చిన్న అల్లం ముక్క తీసుకున్నాం కదండి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా చిన్న దీంతో దంచుకోవాలండి. అలా మా దగ్గర ఇది చిన్న దంచుకునేది ఏమీ లేదు, ఎలా అనుకున్నప్పుడు అలా కూడా వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ముందుగా. అలానే దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా, ఇది కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. మాకు మిరియాలు అవైలబుల్ లేవు, మిరియాల పౌడర్ వేసుకుంటాం అనుకుంటారేమోనండి, అలా వద్దండి. మిరియాల పొడి కన్నా మిరియాలే మంచిగా పనిచేస్తాయి. ఇవి రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. దీంట్లో
టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. ఈ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఇవన్నీ దీనికి యాడ్ చేసుకుందామండి. వాటర్ కొంచెం హీట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం ముక్కలు. ఇప్పుడు నేను చెప్పేది 1 పర్సన్కి 1 గ్లాస్ మెజర్మెంట్ అండి. ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చెక్క, లవంగ ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలండి. దీనికి మూత పెట్టకూడదు, మూత పెడితే అంతా పొంగిపోతుంది. మూత పెట్టకుండా ఇలానే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ మెజర్మెంట్ అంతా చెప్పాను కదండి, ఓన్లీ 1 గ్లాస్ 1 పర్సన్ కోసం. మీరు ఎక్కువ ఉన్నారు, మేము ఇంకా తీసుకుంటాం ఇద్దరు ముగ్గురు మీ డ్రింక్ అనుకున్న వాళ్ళు, కొంచెం అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్కి. ఇప్పుడు ఈ వాటర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఎంత బాయిల్ అవ్వాలంటే ఇవి దగ్గరికి వచ్చేసి మొత్తం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యే వరకు బాయిల్ అవ్వండి. ఇలా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టద్దండి, లో ఫ్లేమ్లో పెడితే ఇట్లా మనకి మంచిగా బాయిల్ అవ్వవు. ఇలా బాయిల్ అయితేనే అన్నీ మనం లోపల వేసిన ఈ అల్లం మిరియాలు వీటి ఘాటంతా వాటర్కి పట్టేది ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుందో అంత పర్ఫెక్ట్గా పడుతుందండి. అలా పడితేనే మనకి ఈ డ్రింక్ యూజ్ అవుతుంది. మీరు స్లోలో పెట్టుకుందాం, ఎక్కడికో వెళ్తే ఇదేం పొంగిపోదండి మూత పెట్టకపోతే. సో మీరు వేరే పని కూడా చేసుకోవచ్చు ఇది ఇలానే పెట్టేసుకొని. చూసారు కదా, ఇట్లా మనం వేసుకున్న ఈ 2 గ్లాసెస్ బాగా బాయిల్ అవ్వాలి. మినిమం 1-10 మినిట్స్ టైం పడుతుందండి ఇది బాయిల్ అవ్వటానికి. ఇలా పర్ఫెక్ట్గా బాయిల్ అయిన తర్వాత మొత్తం ఇట్లా వైట్ నురగలాగా వచ్చేస్తుంది చూడండి. ఇట్లా ఇలా వచ్చిందంటే ఇప్పుడు మనకి ఈ డ్రింక్ రెడీ అయిపోయినట్లే అండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసుకుందాం. దీన్ని ఒక గ్లాస్లో స్ట్రైనర్ యూస్ చేసి వడబడుచుకుందామండి, వడకట్టేసుకుందాము. ఇంత వేడిగానే తాగాలని ఏం లేదండి, ఇవి చాలా వేడిగా ఉంటే మీరు ఒకవేళ ఎక్కువ వేడి ఎంతవరకు తాగగలరో, మీరు ఎంత వేడి తట్టుకొని తాగగలరో అంతవరకే తీసుకోండి. గోరువెచ్చగా మినిమం చల్లగా అయిపోయాక అయితే తీసుకోవద్దు, కొంచెం వేడి ఉండాలి. అలా ఉన్నప్పుడు తీసుకుంటేనే మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో 1/2 నిమ్మరసం అండి, 1/2 నిమ్మకాయని రసంగా తీసుకుందాము. అంతేనండి, ఇలా తీసుకొని దీన్ని ఎర్లీ మార్నింగ్ కనుక మీరు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి తీసుకొని 1/2 అవర్ వరకు ఏమీ తినకుండా ఉన్నారంటే దీని యొక్క రిజల్ట్ మీకు కంపల్సరీగా 10 డేస్ నుంచి స్టార్ట్ అవ్వడం మొదలవుతుందండి. వితిన్ 1 మంత్లో దీని రిజల్ట్ మీకు కనిపిస్తుంది. కంపల్సరీగా యూజ్ చేస్తారు కదా, చూసారు కదండి. ఇది చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఎర్లీ మార్నింగ్ మీరు లెగవగానే ఇలా స్టవ్ మీద పెట్టేసి మీరు నెక్స్ట్ వర్క్ చేసేసుకోండి, చాలా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. అలా తీసుకొని మీరు కావాలంటే దీనికి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మేమైతే హనీ యాడ్ చేయం, మీరు ఆప్షన్. మేము ఇలా తాగలేము అనుకున్న వాళ్ళు హనీ యాడ్ చేసుకోవచ్చు. హనీ యాడ్ చేసుకొని తాగారంటే టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు అలా ఇవ్వండి, కాదు మేము ఇలా తాగేయగలం అనుకుంటే ఇలానే తాగేసేయచ్చు. ఏం ప్రాబ్లం ఉండదండి, ఎవరైనా ధైర్యం చేసి తాగేయచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనివల్ల మీరు దీనివల్ల మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు, అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్ బర్న్ అయిపోతుంది, అండ్ మీ డైజెషన్ ప్రాబ్లం ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మోర్ ఓవర్ ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, మీరు 1 మంత్లో దీని రిజల్ట్ కంపల్సరీగా పొందుతారండి. బట్ 1 మంత్ ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా, బద్ధకం అనుకోకుండా ఈ డ్రింక్ తాగి చూడండి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లెగవగానే ఎంటీ స్టమక్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇవి 1 గ్లాస్ ఆఫ్ ఈ డ్రింక్ తాగారంటే ఆ తర్వాత 1/2 అవర్ వరకు ఏమీ తీసుకోకూడదు. 1/2 అవర్ తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ ఇక ఏవైనా తీసుకోవచ్చు, సలాడ్స్ అవి మీ ఇష్టం. మీరు బ్రేక్ఫాస్ట్గా ఏది తీసుకోగలిగితే అది తీసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. నేను ఇంతగా చెప్తున్నానంటే ఎందుకని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ డ్రింక్ తీసుకొని ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి.